హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చే వాళ్ళు ఒకళ్ళు, సెల్ ఫోన్లను కనిపెట్టిన వాళ్ళు ఒకళ్ళు, కరెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు, అసలు వీధి దీపాలు వేయించిన వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా ఎవరికి వాళ్ళు మనకి చెప్పుకోవడం బాగా అలవాటు ఉంటుంది. అయితే రన్నింగ్లోకి వచ్చేటు కొంతకాలానికి కొన్ని లాజిక్లు బయటికి తీస్తే మిస్ అయిపోతుంది. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రారంభించి రాజశేఖర రెడ్డి పూర్తి చేసినటువంటి హైటెక్ సిటీని చంద్రబాబు గారు క్లైమ్ ఎట్లా చేసుకుంటుంది ఒక లాజిక్. ఆ తర్వాత కానీ చర్చకి రాలి, ముందైతే లేదు ఆయనే చేశారన్నట్టు ఉంటుంది. ఇట్లాంటి కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి లెక్కలు మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు బోర్ నరసయ్య అదే అని ఏది అంతకుముందు తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్ర పాలకుల వలన ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ వాళ్ళు అల్లాడిపోతున్నారు అన్నటువంటి పదాన్ని బాగా హైలైట్ చేశారు. సరే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిపోయి దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అక్కడ ఏమీ కాలేదు, ఫ్లోరైడ్కి సంబంధించి అదే సమస్య ఉంది, జనం నీళ్లు కొనుక్కుంటున్నారంటే అభ్యాసాలు మొత్తం మార్చేసాం, అక్కడ పరిస్థితి అంతా సెటిలైట్ చేసాం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి లెక్క చెప్తుంది, నల్గొండని మార్చిన వాళ్ళం మేమే అన్నట్టు. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి బోర్ నరసయ్య గౌడ్ ఒక లాజిక్ తీశారు. ఒకటి తను కేసీఆర్ని విమర్శించడం, ఇవన్నీ పక్కన పెడదాం. లాజిక్ బాగా నచ్చిన లాజిక్ ఏంటంటే, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తున్నాం, ఈ పరిశోధన కేంద్రం పెట్టమని చెప్పేసి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని అక్కడ పెట్టమని. ఫ్లోరైడే లేనప్పుడు పరిశోధన కేంద్రం పెట్టి ఏం చేయాలి, ఇది ఆయన అడిగింది. అంటే ఫ్లోరైడ్ బాధితులు ఇంకా ఉండగా, ఫ్లోరైడ్ ఇంకా సమస్య ఉండగా లేదని ప్రభుత్వం చెప్తోంది అనేటువంటిది ఆ లాజిక్ ద్వారా బయటపెట్టారు. ఇట్లాంటి రాబోయేటువంటి రోజులు అంటే కొంత బుర్రతో వాడి మాట్లాడాల్సినటువంటి కాన్సెప్ట్ని కరెక్ట్గా వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన.